ఇవాళ మీ పాలకుర్తున్నది. ఇవాళ పాలకుర్తులు ఏ మెరుగపెడుతున్నారు వాళ్ళు? ఎలా వేసిన మనం బ్రహ్మాండమైన మేడతో వేస్తుంది. ఇవాళ అంతకు ముందన్న కనీసం అటో ఇటో ఇంటికి పోతే ఇంత చాకోస్టర్ ఉండేది, అటో ఇటో ఇంత సమస్య పరిష్కరించడం ఉండేది. కానీ ఇవాళ మీరు ఎందుకు వచ్చిండ్రు అని చెప్పి ఇప్పుడే ఎవరో మాట్లాడుతున్నారు. మీరు మా ఇంటికి ఎందుకు వచ్చిండ్రు, ఏం పని వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నంటే వాళ్ళకు ఎందుకు ఓట్లేసినామో పేనం మీద నుంచి పొయ్యిలా పడ్డ మాట వాస్తవమా కాదా ఆలోచన చేసుకోమని చెప్పుకుంటున్నాను. ఆనాడు ఏం ఏమైనా రోడ్లు ఇచ్చిందా? ఇవాళ డబ్బులు శాంక్షన్ చేసిందా? ఏమైనా మూరీలు కట్టిందా? డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిందా? పెన్షన్ ఇచ్చిందా? ఏమిచ్చింది వీళ్ళు? ఏమీ ఎలగబెట్టలేదు వీళ్ళు, ఏమీ ఎలగబెట్టలేదు. చివరికి ఏమంటున్నారు ఆయన, నేనేదో ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయానికి పోతే లంకె బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చినా కానీ ఖాళీ చిప్పనే ఇచ్చింది కేసీఆర్ అని చెప్పి వెకిలి మాట మాట్లాడుతున్నంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని 5 దశాబ్దాలు పాలించింది, రాష్ట్రాన్ని 4 దశాబ్దాలు పాలించింది, 10 సంవత్సరకాలం పాటు ప్రతిపక్ష పాత్ర పోషించింది. ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడిండు? తెలంగాణ అప్పుల ఊపిలో కూరుకుపోయింది అని చెప్పి మాట్లాడి, తెలంగాణ దివాలా తీసింది అని చెప్పి మాట్లాడింది. మరి దివాలా తీసిన తెలంగాణ, అప్పుల ఊపిలో కూరుకుపోయిన తెలంగాణ, ఈ ముఖ్యమంత్రి గారు అధికారం రాగానే గిన్ని పనులు చేస్తా అని చెప్పి ప్రజలు ఎట్లా నమ్మిండ్రు అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ ఆయన అంటాడు మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు, అయ్యా అయిపోయిందేమో అయిపోయింది, మీకు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, నాకు 14 సీట్లు ఎంపీ సీట్లు గెలిపించివ్వండి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, రాహుల్ గాంధీ గారు లంకె బిందెలిస్తే తీసుకొచ్చి మీకు ఇస్తా అని చెప్తున్నాడు. ప్రధానమంత్రి అవుతాడా రాహుల్ గాంధీ? సాధ్యమవుతుందా? ఎన్ని సీట్లు ఉన్నాయి భారత లోకసభలో? 543 సీట్లున్నాయి, 543 సీట్లున్నాయి. ప్రభుత్వం రావాలంటే 280 సీట్లు కావాలి. ఈ కాంగ్రెస్ పార్టీ 280 సీట్లు పోటీ చేసిందా? మరి చేయలేదు. గా ఆంధ్రప్రదేశ్ ఉన్నది 20 సీట్లు పోటీ చేసింది, ఒకటైనా గెలుస్తుంది అక్కడ? ఇవాళ పోటీ చేసిందే 250 సీట్లు తక్కువ కంటే తక్కువ, గెలిచేది 60 70. 2014లో ప్రతిపక్ష హోదారాని పార్టీ, 2019లో ప్రతిపక్ష హోదా రాక సచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ, ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, లంకె బిందెలు ఇస్తాడు, మళ్ళీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్తే ఎవరు నమ్మన్నో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇవన్నీ చెప్పకపోతే ఉడదు, మళ్ళీ మేము దూరం పోవాలి కాబట్టి చివరిగా ఒక మాట చెప్పబోతున్నాను. ఇవాళ నేను చెప్పిన సమస్యల పరిష్కారం అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే కొట్లాడుతూ ఉంది, మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో. ఇప్పటికే మనకు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ఏమేమి రెడ్డి గారు, రేపు ప్రేమేందర్ రెడ్డి గారిని తోడుగా ఇవ్వండి. వాళ్ళు చేసే పోరాటానికి భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. గతంలో పేపర్ లీక్ అయినప్పుడు కావచ్చు, 317 జీవోకు వ్యతిరేకం కావచ్చు, ఇవాళ అనేక సమస్యల మీద, నిరుద్యోగ వృత్తి మీద, వడ్ల కొనుగోలు మీద, అనేక సమస్యల మీద కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. రేపు కూడా కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏం ముఖం పెట్టుకుని ఆడతారు వాళ్ళు? వాళ్ళకి హక్కులే లేదు, ఎందుకంటే అంతకుముందు ఇవన్నీ సమస్యలను నాంచింది, పరిష్కరించకుండా చేసింది, ప్రజల చేత చీకొట్టించుకున్న పార్టీ కాబట్టి వాళ్ళకు హక్కు లేదు. ఇవాళ ఈ పార్టీ ఆయన అంటే ప్రశ్నించే కొంత ఎవరిని ప్రశ్నిస్తాడు ఆయన? కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రేపు గెలితే ఎవరిని ప్రశ్నిస్తాడు? పిల్లిలాగా తోకాడించాల్సిందే తప్ప వాళ్ళు అడిగే ప్రసక్తి లేదు. అడగగలిగే శక్తి సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుంది చెప్తుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో ఏమైపోతుందో తెలియదు, కానీ ఇవాళ ఒక్కటి మాత్రం చెప్తున్నా, రేపు మనకు రిజల్ట్ రాబోతుంది. పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఇంటర్ నుంచి ఒకటి మాట మాట్లాడు, మొన్నంటే ఏదో అయిపోయింది అయిపోయింది, ఈసారి మాత్రం మోడే మళ్ళీ దేశ ప్రధానమంత్రి కావాలి, అందుకోసం ఇవి దేశ ఎన్నికలు, దేశ భవిష్యత్తు సంబంధించిన ఎన్నికలు, ప్రశాంతత, దేశ భద్రత, దేశ ప్రజల ఆత్మగౌరవం, దేశ పురోగమనం, అది మోడీ వారి వల్లనే సాధ్యమైంది. కాబట్టి మేము మోడీ గారికి ఓటేసాం చెప్పిండ్రు. ఇవాళ బూతులలో మనం కూర్చున్నామా లేదా, బూత్ కమిటీలు స్పష్టంగా ఉన్నాయా లేవా, మనం ప్రచారం చేసినామా లేదా, వాళ్ళు ఎన్ని డబ్బులు పంచినప్పటికీ, వాళ్ళు ఎన్ని బ్రోకర్ మాటలు చెప్పినప్పటికీ మొన్నటి ఎన్నికలో మాత్రం
ఏ ఇంటికి ఆయిల్లే, ఏ గ్రామానికి ఆ గ్రామమే, వాళ్లే కథానాయకులై బీజేపీకి ఓటేసినట్టుగా చెప్తా ఉన్నారు. కాబట్టి 17 సీట్లలో 12 సీట్లు రేపు మనమే గెలుచుకోబోతున్నాం అనేటువంటిది వస్తున్న రిపోర్ట్స్. కాబట్టి అది మనకొక తొలికూత కూర్చున్నట్టుగా రేపటి భవిష్యత్తుకు బాట వేసే ఎన్నికలు రాబోతా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎన్నికలు కూడా పట్టభద్రుల ఎన్నికలు కూడా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అసెట్ యువకులు కాబట్టి, చదువుకున్న వాళ్ళు కాబట్టి, ఉద్యోగులు కాబట్టి, రిటైర్డ్ ఉద్యోగులు కాబట్టి, మీరు అంతా ఆలోచన చేసి మీరు ఇవ్వండి. ఇవాళ పట్టభద్రులు కూడా మనమే గెలుస్తాం. రేపు ఈ తెలంగాణ గడ్డ మీద సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినా, అన్ని ఎన్నికల్లో పార్టీ ఇదే స్పిరిట్తో పనిచేస్తుంది. ఏ ఎన్నికలు కూడా వదిలిపెట్ట ప్రసక్తి లేదు. పార్టీకి పునాది రాళ్ళు గ్రామక స్థాయి కార్యకర్తలు, వాళ్ళు పోటీ చేసినటువంటి ఈ సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ ఏదో పోతమేళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవన్నిటి మీద కొట్లాడుతాం. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ గడ్డ మీద, రాష్ట్ర శాసనసభకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎగిరే జెండా, కాషాయ జెండా ఇవాళ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని మాత్రమే ఏర్పడుతుంది. బీఆర్ఎస్ చూసిన దాని బతుకు ఏమైందో మీకు తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ 6 నెలలకే ఏమైపోయిందో మీకు తెలుసు. దేశవ్యాప్తంగా చచ్చిపోతున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ పురోగమిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ మోడీ గారి గురించి చెప్పాలంటే ఉడవదు, 2 గంటలు చెప్పినాం. కానీ ఒక 2-3 విషయాలు గురించి చేసిపోతాం. ఇవాళ మనం ప్రయాణం చేస్తున్నటువంటి 120 కిలోమీటర్ల స్పీడ్ రోడ్లు ఎవరు నిర్మాణం చేశారు? మోడీ గారు నిర్మాణం చేశారు. 1947 నుంచి 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో 10 సంవత్సరాల్లో అంతకంటే ఎక్కువ నేషనల్ హైవేస్ నిర్మాణం చేసి ఇవాళ దేశంలో సమస్య లేకుండా చేసి ప్రపంచంలోనే అతి వేగంగా ప్రయాణం చేయగలిగే, అతి ఎక్కువ కిలోమీటర్ రోడ్డు కలిగిన దేశంగా భారతదేశం చిత్రపుత్రుడికెక్కింది. రెండవది, కరోనా వచ్చినప్పుడు ఏమన్నారు మళ్ళా శవాల గుట్టలు అయితే భారతదేశం వణికిపోతుందని చెప్పి మాట్లాడిండు. భారతదేశం శవాల గుట్టలు కాలే. అతి తక్కువ కాలంలో మోడీ గారు ప్రజల ఆకలిని అర్థం చేసుకుని 80 కోట్ల ప్రజానీకానికి ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఇచ్చి ఇవాళ ఆకలిని తీర్చడమే కాకుండా 2 వ్యాక్సిన్లు ఇచ్చి, బూస్టర్ డోస్ ఇచ్చి మన ప్రజానీకానికి కాపాడి, కరోనా అంటే భయం లేకుండా చేసి ప్రపంచ ప్రజానీకానికి వ్యాక్సిన్ అందించిన దేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో మన దేశం మంచి మనం చేస్తాం. ఇవాళ ఒకనాడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎట్లుండేది, ఏమయ్యేది అక్కడ? ఒకప్పుడు దేశవ్యాప్తంగా బాంబుల మూతలు, తుపాకుల మూతలు, స్లీపర్ సెల్స్, ఇవాళ అవన్నీ దేశంలో ఎక్కడా ఇవాళ బాంబుల మూతలు లేవు, ఎక్కడా తుపాకీ శబ్దాలు లేవు. ప్రశాంతతకు నిలయమైపోయింది. కాబట్టి మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ 370 ఆర్టికల్ రద్దు చేయబడ్డది. ఇవాళ గొప్ప రామ మందిరం నిర్మాణం కాబడ్డది, నేషనల్ హైవేస్ నిర్మాణం చేయబడ్డాయి. 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎగబాకింది. రేపు మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు వస్తే 3వ ఆర్థిక వ్యవస్థగా ఇవాల్వ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇప్పటికే ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో 2 స్థానాన్ని సంతరించుకున్న ఈ భారత్ రేపటి కాలంలో ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా అగ్రగామి దేశంగా ఉంటుండే ఆస్కారం ఉంటుందని చెప్పి మేము మనం చేస్తూ ఉన్నా. ప్రపంచంలో ఒకప్పుడు స్ట్రాంగ్ లీడర్ అంటే అమెరికా వైపు చూపించేది, స్ట్రాంగ్ లీడర్ అంటే రష్యన్ అధ్యక్షుడు చూపించేది. కానీ ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ నరేంద్ర మోడీ అనే విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తూ, ఇవాళ మన బిడ్డలు, మన భారత పౌరులు ఎక్కడ నివసించినా ఐఎమ్ ఏ ఇండియన్ అని గల్లెగిరే చెప్పుకునేటువంటి స్థాయికి ఎదిగింది భారత్. కాబట్టి ఈ పురోగమనాన్ని, ఈ వేగాన్ని ఇట్లనే మనం కొనసాగించాలంటే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ పట్టభద్రుల అందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటును సాధించి గొప్ప విజయం సాధించాలని చెప్పి మనవి చేయడానికి ఇక్కడ వచ్చిన కాబట్టి మీరందరూ ఇక 2 డేసే ఉంది. ఇవాళ రేపు ప్రచారం బహిరంగంగా లాస్ట్ ఎల్లుండి ప్రిపరేటరీ డే కాబట్టి దయచేసి అందరికందరూ, ఎందుకంటే ఎక్కువ టైం మీకు వేస్ట్ చేయదు కాబట్టి, మీరందరికందరూ ఎక్కడ ఉన్నారో ఆ ఓట్లు, ఎవరు వాళ్ళు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంది, వాళ్ళు ఎట్లా వస్తారు, వాళ్ళు ఎట్లా కన్విన్స్ చేస్తామో అదంతా కూడా చేయాలని చెప్పి మనం చేస్తూ తెలుసుకున్నా. భారత్ మాతాకి అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.